ఎన్టీఆర్ జిల్లా నందిగామ పర్యావరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మట్టి వినాయకుడి విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేశారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ రమణారెడ్డి చేతుల మీదుగా 2300 మట్టి విగ్రహాలను అందజేశారు. నందిగామ గాంధీ సెంటర్లో పర్యావరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నందిగామ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ సి రమణారెడ్డి చేతుల మీదుగా 2300 మట్టి వినాయకుల ప్రతిమలను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ రమణారెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్లాస్టర్ పారిస్ విగ్రహాలు బదులుగా మట్టి వినాయకులనే వాడాలని అన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మన పిల్లలకి బంగారం కొనాలి, పొలం కొనాలి, లేకపోతే ఇల్లు కొనాలి, ప్లాట్లు కొనాలని ఆలోచిస్తున్నారు తప్ప ఆ పిల్లలు ఇవన్నీ అనుభవించడానికి ఎటువంటి వాతావరణం కావాలి, 10 సంవత్సరాల తర్వాత మనకు ఎలాంటి పరిస్థితి వస్తుంది అనేది ఎవరు గ్రహించట్లేదు. పుట్టినరోజులకి రకరకాల బహుమతులు, రకరకాల గిఫ్ట్లు ఇస్తున్నారు, కానీ ఆ గిఫ్ట్లు ఎంతమంది ఇంటికి వెళ్ళి వాడుతున్నారు మనం గ్రహించాలి. దానికి బదులుగా మీ బర్త్డే రోజు మీ నాన్నగారి అమ్మగారి బర్త్డేలకి, రకరకాల కార్యక్రమాలకి, నిమ్మాయి ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు పెళ్ళికి జరిగే ప్రతి కార్యక్రమాల్లో ఒక మొక్కనిస్తే ఆ మొక్క చూసినప్పుడల్లా మీరు మీ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీకి గుర్తుంటారు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు గ్రహించి ఒక కరోనా వచ్చిన తర్వాత ఆక్సిజన్ వాల్యూ ఎంత, ఒక మనిషికి గాలి విలువ ఎంత, ఆక్సిజన్ విలువ ఎంత కరోనా మనకు తెలియజేసింది. ఇప్పుడైనా మనం మారకపోతే వచ్చే 10 సంవత్సరాల్లో మన మనుగడ మానవ మనుగడకి చాలా కష్టం. అలానే ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు మనం నీళ్ళల్లో కలపడం వల్ల ఆ వాటర్ మనం చేపలు తింటున్నాయి, జీవరాశులు చచ్చిపోతున్నాయి, మళ్ళీ అదే చేపలను మనం తింటున్నాం. అంటే రోగాన్ని వాటర్ ద్వారా మనమే తెచ్చుకొని క్రియేట్ చేసుకుంటున్నాం. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇది గ్రహించి ఇది మనకు బాధ్యతగా, సామాజిక బాధ్యతగా, పర్యావరణం అనేది సామాజిక బాధ్యత గుర్తించి పిల్లలకి రాబోయే తరాల వారికి మనకు ఆదర్శంగా నిలుస్తూ ప్రతి ఒక్క ఫంక్షన్కి, ప్రతి ఒక్క సోషల్ యాక్టివిటీకి మొక్కలు పెంచండి, ఈ ప్రచారంలో పర్యావరణ పరీక్షించండి. థ్యాంక్ యూ చేస్తున్నందుకు కానీ వారిని అభినందిస్తున్నాను. చిన్నారులకందరికీ నా యొక్క ఆశీస్సులు, ఇక్కడ ఆశీర్వైనటువంటి పెద్దలకి నా నమస్కారాలు. ఈరోజు పర్యావరణం అనేది మనిషి యొక్క జీవితంతో ముడిపడి ఉంది. పర్యావరణాన్ని మనం సంరక్షించినట్లయితే, ప్రకృతిని మనం సంరక్షించినట్లయితే మనం మన జీవితాన్ని ప్రకృతి సంరక్షిస్తుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా ఈ పర్యావరణంతోనే ముడిపడి ఉంటుంది. మనకి ఈరోజు వర్షాలు సమృద్ధిగా రావాలంటే కారణం దేనివల్ల వస్తాయి వర్షాలు చెప్పండి? చెట్లు నాటాలి. చెట్లు పుష్కలంగా మనం ఎక్కువగా చెట్లు నాటినట్లయితే ఆ చెట్ల ద్వారానే మనకి వర్షాలు కూడా బాగా సమృద్ధిగా పడతాయి. వర్షాలు సమృద్ధిగా పడినట్లయితే రైతులు మంచిగా పంటలు పండించుకొని వారు సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అది ఒకటే కాదు, మనం పర్యావరణాన్ని మనం సక్రమంగా పెట్టుకున్నట్లయితే మన ఆరోగ్యం కూడా సక్రమంగా ఉంటుంది. డ్రైనేజీ కాలువలు ఇప్పటి ముప్పటిగా ఉన్నట్లయితే ఆ స్మెల్ మనం భరించలేక ఆ వాసనకి మనకి లేనిపోని రోగాలు రావడం జరుగుతుంది. కాబట్టి మన ఆరోగ్యం, మనం అంతా ఆరోగ్యంగా ఉండాలంటే మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పరిశుభ్రంగా ఉంచుకోవాలని అంటే ఇలాంటి వినాయకులు, మట్టి వినాయకులు మనం వాడినట్లయితే కలిసి మీరు తెలుసుకోవాలి. వాటర్ పొల్యూట్ అవుతుంది, ఎయిర్ పొల్యూట్ అవుతుంది, వీటి వల్ల మన యొక్క జీవితాల మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి వాటిని నిషేధిస్తూ మనం మట్టి వినాయకుల్ని వాడినట్లయితే మనము ఈ యొక్క పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాము, మన వంతు సహకారం మనం చేసినట్లు అవుతామని చెప్పేసి మనం పండగ చేసుకోవాలి. అలాగే పర్యావరణాన్ని కూడా కాపాడాలి. ఇలాంటి ఈ బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా పర్యావరణ సమితి వాళ్ళు వచ్చి నన్ను ఇన్వైట్ చేస్తే మంచి కార్యక్రమానికి